నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్యనాథ్ నేను మాట్లాడుతున్నాను. ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేయటం చాలా సులభతరమైన విషయము. ఇందులో సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించిన సూక్ష్మజీవుల గురించి, పంటలపై వచ్చే తెగుళ్ళని పురుగులని అరికట్టే సూక్ష్మజీవుల గురించి సమగ్ర సమాచారం ఇవ్వడం జరిగింది. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులైనా, కెమికల్ వ్యవసాయం చేసే రైతులైనా, మీకు కెమికల్ వ్యవసాయంలో కనుక పురుగు ఉధృతి కానీ తెగుళ్ళ ఉధృతి కానీ కంట్రోల్ కానప్పుడు ఈ బుక్లో ఉన్న బ్యాక్టీరియాలు ఫంగస్ గురించి తెలుసుకొని ఇవి వాడితే కూడా కెమికల్ వ్యవసాయం రైతులకి పంట దిగుబడులు ఖచ్చితంగా పెంచుకోవచ్చు, పంటలో వచ్చే సమస్యలని నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్స్కి కాల్ చేసి మీరు ఆర్డర్స్ పెట్టుకున్నట్లయితే మీ మీ ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఇంకా ఈరోజు సేంద్రీయ వ్యవసాయంలో సాగు చేయాలనుకున్నప్పుడు బొప్పాయి పంటకు వచ్చే చీడపీడల్ని ఎలా అరికట్టాలి, తెగుళ్ళని బొప్పాయిలో వచ్చే తెగుళ్ళు ఏంటి, తర్వాత పురుగులు ఏంటి, వాటిని ఏ విధంగా అరికట్టాలనేది ఇక్కడ వివరించడం జరిగింది. బొప్పాయిలో ప్రధానంగా పంట కాలం మొత్తంలో కూడా భూమి నుంచి ఒక 3-4 రకాల తెగుళ్ళు ఆశించడం జరుగుతుంది. ఒకటి వేరుపుళ్ళు అనేది ప్రధానంగా బొప్పాయిలో ఎక్కువ ఇబ్బంది పెట్టేది. తర్వాత కాండం పుళ్ళు అనేది, ఈ వేరుపుళ్ళు అనేది మనం ప్రధాన పొలంలో పెట్టిన తర్వాత మొదటి 2 నెలల లోపల ఈ వేరుపుళ్ళు అనేది ఎక్కువగా అటాక్ అయ్యి పెట్టిన మొక్క పెట్టినట్టు చనిపోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే అధిక బెట్ట పరిస్థితులు ఉన్నా, అధిక తేమ ఉన్నా కానీ బొప్పాయికి ఎక్కువ కావలసినంత నీరు అందకపోయినా ఈ వేరుపుళ్ళు అటాక్ చేయడం జరిగింది. కావలసిన నీటి కంటే ఎక్కువ మొక్క దగ్గర నిలబడ్డా కానీ ఈ వేరుపుళ్ళు అనేది అటాక్ చేయడం జరిగింది. తర్వాత కాండం పుళ్ళు అనేది అప్పుడు స్టార్టింగ్ నుంచి ఉన్నప్పటికీ కూడా మనకి రైతుకు అర్థమయ్యేది ఏంటంటే కాయలు పడ్డ తర్వాత సడన్గా మొక్క పడిపోవడం జరిగింది. ఉన్నదన్నట్టుగా బరువు ఎక్కువైనప్పుడు ఫ్లవరింగ్ అంటే 4 నెలలు మొక్క 4 నెలలు 5 నెలలు వయసు వచ్చిన తర్వాత కాయలు పడ్డ తర్వాత దాని బరువుకి లోపల ఈ కాండం పుళ్ళు అనేది లోపల తెగులు శిలీంద్రం అటాక్ చేసి లోపలను గుచ్చు మొత్తాన్ని తినేసేసి వెయిట్ పెరగంలోనే బొప్పాయి మొక్కని కిందపడేటట్టు చేసింది. ఆ పడ్డప్పుడు మనం చూస్తే లోపల మొత్తం బోల్ కనపడుతుంది, కాండం మొత్తం బోల్గా కనపడుతుంది, నల్లగాను రకరకాల కలర్స్లో కనపడుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న శిలీంద్రాన్ని బట్టి ఈ కలర్ అనేది మారిపోతుంటుంది. కాబట్టి ఈ రెండు ప్రధానంగా వస్తాయి. తర్వాత వేరుపుడు కూడా బొప్పాయిని ఫేడర్ రూట్స్ని కట్ చేసి బొప్పాయి మొక్క పోషకాలను తీసుకోలేకుండా చేసి ఎలిపేటెడ్ చేస్తుంది. వేరుపుడు అనేది ప్రధానంగా బొప్పాయిలో ఎక్కువగా ఆశిస్తుంది. తర్వాత నులిపురుగులు అనేవి కూడా బొప్పాయిని ఇబ్బంది పడతాయి. నులిపురుగులు ఏంటంటే భూమిలో ఉన్న నులిపురుగులు ఫీడర్ రూట్స్ తెల్ల వేరు ఏదైతే ఉందో ప్రధాన వేరు నుంచి పీలికల్లాగా తెల్ల వేర్లు ప్లాంట్ నుంచి అంటే మొక్క నుంచి 3-4 ఫీట్ల దూరం కూడా పిల్లవేర్లు సాగే గుణం ఈ బొప్పాయికి ఉంటుంది. ఈ పిల్లవేర్ల మొత్తాన్ని కూడా ఈ నులిపురుగులు అనేవి తినేసి మొక్కకి పోషకాలు అందుకోలేకుండా చేసి మా వేరు పైన ఉన్న తోలు మొత్తాన్ని తినేసి పోషకాలు అందుకోలేకుండా చేసి మొత్తం చంపేస్తాయి. ఇవి భూమి నుంచి ప్రధానంగా వస్తాయి. ఇంకా 1-2 తెగుళ్ళు వచ్చినప్పటికీ కూడా ప్రతి రైతుకి అవే అటాక్ కావు. ప్రతి రైతుకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది 4 రకాల సమస్యలేను. మనం ఓడబ్ల్యూడిసి ద్రావణం ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు ప్రతి 10 రోజులకి ఒకసారి ఓడబ్ల్యూడిసి ద్రావణం ఇస్తే ఈ 2 సమస్యలు పంట కాలంలో ఎప్పుడూ రాదు. ఒకవేళ అలా ఇచ్చినప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితులు, అధిక బెట్ట పరిస్థితులు లేకపోతే అధిక తేమ పరిస్థితులు ఉండొచ్చి ఈ సమస్య కనుక ఈ 2 తెగుళ్ళు మొక్కల్లో కనపడినప్పుడు మనం ట్రైకోడెర్మా విరిడి, సోడోమోనాస్, బ్యాసిల్లస్ సర్పిల్లస్, ఈఎం సొల్యూషన్ అనేవి 4 రకాల బ్యాక్టీరియా కల్చర్స్ని 2 నుంచి వారంలో 2 నుంచి 3 సార్లు కనుక ఒక్కొక్క లీటర్ చొప్పున ఒక ఎకరం విస్తీర్ణానికి డ్రిప్లో ఇచ్చినట్లయితే ఇవి 2 సమర్థవంతంగా ఈ భూమి నుంచి వచ్చే ఇతర శిలీంద్రాల వల్ల కానీ బ్యాక్టీరియాల వల్ల కానీ వచ్చే అన్ని తెగుళ్ళని కూడా ఒక వారం మనకి ఒక మొక్కకి తెగులు కనపడినప్పుడు కనుక మనం ఒక వారం వ్యవధిలో లేకపోతే 10-15 రోజుల వ్యవధిలో ప్రతి 5 రోజులకి ఇదొక లీటర్ 4 లీటర్లు ఒక ఎకరం విస్తీర్ణానికి డ్రిప్ ద్వారా ఇచ్చినట్లయితే 2-3 సార్లు కనిపించినట్లయితే ఈ తెగులు మొత్తం కంట్రోల్ అయిపోతుంది. తర్వాత ఈ వేరుపురుగును కంట్రోల్ చేయడం కోసం 2 ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈపీఎల్ ఎంటరో ప్యాథోజెనిక్ నెమటోడ్ అనేది ఒక ఎకరం విస్తీర్ణానికి 1 కేజీని 200 లీటర్ల నీళ్ళలో కలిపి ఒక గంట సేపు
నానం నానిన తర్వాత డ్రిప్ చేసినట్లయితే వేరు పురుగుని కంట్రోల్ చేసింది. ఇది కాయపక్షంలో ఇది దీంతో పాటు ఇంకొక ప్రయత్నం కూడా చేయాలి అని అనుకుంటే మెటాలైజం అనే స్ప్రే అనే దాన్ని ఎకరానికి 2 లీటర్ చొప్పున 200 లీటర్ నీళ్ళలో కలిపి డ్రిప్ ద్వారా ఇచ్చినట్లయితే వారం 10 రోజులకి ఇవి మ్యూటేషన్ ఏర్పడిపోయి విధంగా సంతతిని వృద్ధి చేసుకొని ఈ వేరుపురుగు సమస్యని కంట్రోల్ చేస్తాయి. వేరుపురుగు నుంచి తినేస్తాయి ఈ బ్యాక్టీరియా. ఈపిఎన్ అనేది నెమటోడ్ ఇది. ఇది వచ్చేసరికి ఈపిఎన్ అనేది ఎంతమంది ప్యాథోజెనిక్ నెమటోడ్ అనేది ఒక మంచి నెమటోడ్ ఇది. ఇది వేరుపురుగును తినేస్తుంది, చట్టేస్తుంది. అలానే మెటాలైజం అనిచుకోలి అనేది శిలీంద్రం, ఇది కూడా వేరుపురుగుని చంపేస్తుంది. తర్వాత నొలిపురుగులకు వచ్చేసరికి ఈ నొలిపురుగుల్ని కంట్రోల్ చేయాలంటే ప్యాసిలోమైసిస్ లిలాసెన్స్, ప్యాసిలోమైసిస్ ఐసారియా, పోచోనియా ప్రిమ్లోస్పోరియా, వెక్టిసీలియం ప్రిమ్లోస్పోరియా, ఈ 4 రకాలు 1 లీటర్ తీసుకుని 200 లీటర్ నీళ్ళలో కలిపి భూమికి ఇచ్చినట్లయితే కంట్రోల్కి వస్తాయి. అయితే ఈ నేలకిచ్చే ఏవైనా కానీ ఒక్కసారి ఇవ్వటంతో కంట్రోల్ కావు. సమస్య ఉన్నట్లయితే ఏ సమస్య ఉందో అది 2 నుంచి 3 సార్లు ఇవ్వాలి. ఈ సమస్య ఉంటే ఇది 2-3 సార్లు ఇవ్వాలి, ఈ సమస్య ఉంటే 2-3 సార్లు ఇవ్వాలి. అలా ఇవ్వటం ద్వారా తొందరగా కంట్రోల్కి వచ్చింది. ఆ సమస్య క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కావలసిన కౌంట్ను పెరిగే వరకు భూమిలో మనకు కావలసిన కౌంట్ పెరిగి మనకి హాని కలిగించే సూక్ష్మ జీవుల్ని పురుగుల్ని చంపే వరకు మాత్రమే మనం వీటిని ఇవ్వాలి. ఆ తర్వాత ఇవి జీవులు కాబట్టి నిదానంగా వీటి కౌంట్ను అవే పెంచుకుంటూ ఉంటాయి. ఇక పంటకాలం మొత్తంలో కూడా మళ్ళీ ఈ సమస్యలు మనకి కనపడవు. మళ్ళీ కొన్నిసార్లు ఈ పురుగులు అయితే 1-2 సార్లు మనం ఇచ్చిన తర్వాత కంట్రోల్కి వచ్చిన తర్వాత ఇవి కనపడవు. ఈ తెగుళ్ళు మాత్రము మళ్ళా కూడా తిరగబెట్టచ్చు. ఎలా తిరగబెడతాయి అంటే పంటకాలంలో మీకు జూన్ జూలైలో కనపడింది అనుకోండి, పంటలో మీరు ఇచ్చారనుకోండి, జూన్ జూలైలో కంట్రోల్ అయిపోయింది. మళ్ళా వింటర్ సీజన్ వచ్చిన తర్వాత గాలిలో ఆ సడన్గా అనుకూలం కానీ వర్షాలు పడ్డప్పుడు, ఆ అవసరం లేని వర్షాలు పడ్డప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మళ్ళా గాలిలో నుంచి పర్యావరణంలో నుంచి హాని కలిగించే బ్యాక్టీరియాలు వచ్చి మళ్ళీ అటాక్ చేయొచ్చు. అలాంటి సందర్భంలో వ్యవసాయ భూముల్లో నీళ్లు నిలబడటము, వాటికి ఆధారపు ఏర్పడటము, హానికర సూక్ష్మజీవులకి ఆధారపు ఏర్పడినప్పుడు భూమిలో మళ్ళీ ఇవి తిరగబెట్టవచ్చు. అలా నువ్వు తిరగబెట్టిన సందర్భంలో మళ్ళా కోర్సు లాగా 2-3 సార్లు ఇచ్చినట్లయితే మళ్ళీ కంట్రోల్ అయింది. ఈ పురుగులు అయితే తిరగబెట్టవు. ఒకసారి 2 సార్లు భూమిలో వీటిని కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ పురుగులు ఉధృతి పెంచుకొని మొక్కల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉండవు. ఇవి భూమికి సంబంధించినవి. ఇప్పుడు పంట మీద వచ్చే పురుగుల్ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. తర్వాత బొప్పాయిలో వచ్చే పంటపై వచ్చే పురుగులు తెగుళ్ళు అంటే కాయల మీద, చెట్ల ఆకుల మీద వచ్చే పురుగులు, ఆకుల్ని చెడగొట్టే పురుగులు, కాయల్ని చెడగొట్టే పురుగులు, తెగుళ్ళు గురించి ఇప్పుడు మాట్లాడదాం. పంట మొదటి దశ నుంచి కూడా పంట అయిపోయే వరకు రసం పీల్చే పురుగులు ఉధృతి అధికంగా ఉంటుంది. వీటిలో తామర పురుగులు అనేవి ప్రధానంగా ఆకు అడుగు భాగాన పత్రహరితాన్ని దీపి తినడం వల్ల ఆకులు పేలవంగా తయారైపోయి వైరస్ తెగుళ్ళు బారిన పడటానికి ప్రధాన కారణం ఈ రసం పీల్చే పురుగులు. తర్వాత ఎర్రన్నీ మళ్ళీ జాతి పై ముడత కింది ముడతను కలిగింది. ఆకును ఈ రసం పీల్చే పురుగులు 2 రకాలు ప్రధానంగా ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే తామర పురుగులు నల్లులు. తామర పురుగులు పత్రహరితాన్ని దీకి వైరస్ క్రియేట్ చేసినట్టయితే ఆకు మొత్తం పైకి ముడిచిపోయి గుగ్గురు గుగ్గురైంది. అయితే ఎర్రనల్లి మైట్స్ నల్లు జాతులకు సంబంధించిన పురుగులు అటాక్ చేసి పంటని డ్యామేజ్ చేసినట్టయితే ఆకు మొత్తం గొడుగులాగా అడుక్కు వెనక్కి పక్కకి వంగిపోయి ముడుచుకుపోతుంటుంది. తర్వాత వీటితో పాటు తక్కువ సాంద్రతలో ఎక్కువ డ్యామేజ్ చేసేది ఏంటంటే పేనుబంక, ఎపిడ్స్, పిండినల్లి. ఈ పిండినల్లి అనేది కాయల మధ్యలోను, తర్వాత ఆ కొమ్మలు బొప్పాయి కొమ్మల పైన ఆకుల మీద తెల్లటి పదార్థం ఏర్పరిచి పిండినల్లి అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చేసింది. ఈ 3 ప్రధానంగా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి. తర్వాత కాయదొచ్చి పురుగు అనేది ఫ్రూట్ వచ్చినప్పుడు మాత్రమే వస్తే దాని గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఈ 3 మొత్తం పంట లాస్ట్ వరకు కూడా వీటిని కంట్రోల్ చేసుకోవాలి. వీటిని ఎక్కువగా అధ్యయనం, వీటి మీద రైతు ఎప్పటికప్పుడు పంటని చేలో తిరుగుతూ అధ్యయనం చేసి వీటిని కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది.
రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేయాలంటే కనుక బరేరియా వెర్టిసిల్లమ్ ఇదో ప్లేటర్ ఇదో ప్లేటర్ 2 లీటర్ ఒక ఎకరానికి స్ప్రే చేసి 200 లీటర్లో కలిపి స్ప్రే చేసినట్టు తగ్గిపోయింది. పేరుమంత ఎపిడ్స్ పిడినల్లి ఈ మూడు ఏవి కనపడ్డా కానీ ఎపిడ్స్ లో చాలా రకాలు ఉంటాయి, 1500 రకాల జాతులు ఉంటాయి. వాతావరణాన్ని బట్టి మారుతా ఉంటాయి ఎపిడ్స్ అనేవి. రకరకాల కలర్స్ లో ఒకసారి బ్రౌన్ కలర్ ఎపిడ్స్ వస్తాయి, ఒకసారి వైట్ కలర్ వస్తాయి, ఒకసారి లైట్ ఎల్లో కలర్ ఎపిడ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి లైట్ గ్రీన్ కలర్ ఎపిడ్స్ వస్తాయి, రకరకాల ఎపిడ్స్ వస్తాయి. కాబట్టి ఏ ఎపిడ్ వచ్చినా కానీ ఎపిడ్ కిల్లర్ అనేది ఒక బ్యాక్టీరియా కలిసి ఉంటుంది, అది కొడితే పోయింది. స్వాతి సౌమ్య కొడితే కూడా పోయింది. తర్వాత ఆ ఎపిడ్స్ కానీ రసం పీల్చే పురుగుల్ని పంట పైన ఆశించకుండా ఒక లేయర్ లాగా NWDC ద్రావణం స్ప్రే చేసినట్లయితే సొమ్మ నెలల్లో కలిపి ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి NWDC ద్రావణం పంటకి ఎలా స్ప్రే చేయాలనేది. ఆ ప్రొసీజర్స్ ప్రతి 20 రోజులకి NWDC ద్రావణం ఎంత స్ప్రే చేసినట్లయితే ఈ పురుగులు ఉధృతి ప్రభావవంతంగా అరికట్టవచ్చు. అది చేసినప్పటికీ కూడా పంట మీద ఈ రసం పీల్చే పురుగులు, ఈ పేరుమంక, ఎర్రనల్లి ఇలాంటి వాటి ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఈ స్పెషలైజేషన్ మెడిసిన్స్ వాడాలి. జనరల్ మెడిసిన్ కింద NWDC ద్రావణాన్ని ప్రతి 20 రోజులకి పంట మీద పిచికారీ చేసినప్పుడు వీటి అవసరం పెద్దగా పడదు. కాబట్టి NWDC ద్రావణాన్ని ప్రతి 20 రోజులకి ఒకసారి స్ప్రే చేసినట్లయితే ఈ ఖర్చు మొత్తం తగ్గించుకోవచ్చు. అలా స్ప్రే చేసినప్పటికీ కూడా పంట మీద ఈ సమస్యలు కనపడుతున్నప్పుడు ఇవి కొట్టాలి. ఎర్రనల్లికి వచ్చేసరికి హిర్సుటెల్లా ప్లస్ స్పోరోత్రిక్స్ పంగోరం, హిర్సుటెల్లా థామ్సోని స్పోరోత్రిక్స్ పంగోరం అనేది ఈ 2 ఫంగస్ దానికి కొట్టినట్లయితే ఎర్రనల్లి కంట్రోల్ అయింది. ఈ రసం పీల్చే పురుగులు కానీ పేరుమంకలు కానీ ఎర్రనల్లి కానీ ఈ మైట్స్ కానీ ఇవి అటాక్ అయినప్పుడు రైతులు ఒక స్ప్రేకే పోయింది అనుకుంటారు. పోదండి, ఈ 3 రకాలు ఏవి ఎఫెక్ట్ చేసినా ఫ్రీక్వెంట్గా ఇక స్ప్రే చేసుకుంటే వెళ్ళాలి. ఒక స్ప్రే కొట్టేశాం పోయింది, మళ్ళా పంట మీద 4 రోజులకే కనపడుతుంది అని అంటే కాదు. అంటే వాటి సైకిల్స్ని వాటి పురుగు ఉధృతి ఇవి కనుక అటాక్ చేయడం మొదలు పెడితే వీటి పీరియడ్ ఒక 40 రోజులు ఉంటుంది. ఆ వాతావరణ పరిస్థితులు 40 రోజులు అనుకూలంగా 30 నుంచి 40 రోజులు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితుల్లో ఇవి విస్తృతంగా స్ప్రెడ్ అయ్యి పంటను నాశనం చేస్తాయి. కాబట్టి ఒకసారి రసం పీల్చే పురుగు ముందు కొట్టు, ఒకసారి పేనుమంక వీటిని కంట్రోల్ చేసే పురుగు కొట్టు, ఒకసారి ఎర్రనల్లిని కంట్రోల్ చేసే పురుగు కొట్టు, అలా సైమల్టేనియస్గా కొట్టుకుంటూ వెళ్ళాలండి. అలా కాకుండా ఒకసారి ఎర్రనల్లి కనపడింది అని ఒక స్ప్రే చేసేసి ఎర్రనల్లి తగ్గిద్దేమో మనం చూసాము, 4 రోజులు అయితే ఇంకా పెరిగింది తగ్గలేదు, మళ్ళీ ఇంకొక ముందు కొడదాం అనేది ఫ్రీక్వెంట్ స్ప్రేస్ చేయడం వల్లనే ఇవి కంట్రోల్ అవుతాయి. అది 30 నుంచి 40 రోజులు పంట మీద కంటిన్యూస్గా దాడి చేస్తూనే ఉంటాయి. కాబట్టి మార్చి కొడుతున్నారు ఆ సమస్యలు వచ్చినప్పుడు. తర్వాత కాయదాని పురుగు వచ్చేసరికి బవేరియా మెటారైజం ఈ 2 స్ప్రే చేసినట్లయితే కాయకి రంధ్రాలు పెట్టే శనగపచ్చ పురుగు పాల దశలో, కాయ పాల దశలో ఉన్నప్పుడు పెద్ద దశకి అయిన తర్వాత ఇవి కొట్టవు. జస్ట్ పూత నుంచి కాయ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఈ కాయదాని పురుగు అటాక్ ఉంటుంది. తర్వాత కాయమచ్చ, కాయపుళ్ళు ఈ 2 సహజంగా వస్తాయి. ఇవన్నీ కూడా ఎప్పుడెక్కువ వస్తాయి అంటే డిసెంబర్ నెలలో, అంటే చలికాలంలో ఫ్రూట్ డెవలప్ అయ్యే పొజిషన్లో దానిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు కాయమచ్చ, కాయకుళ్ళు, తర్వాత బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఇలాంటివి ఈ బొప్పాయి తోటల్ని ఆశిస్తాయి. అలాంటి సందర్భంలో ట్రైకోడర్మా విల్డి, సూడోమోనాస్, తర్వాత బాసిల్లస్ సబ్టిల్లస్, ఈఎన్ సొల్యూషన్ ప్లస్ సూడోమోనాస్ ఇవి మార్చి కొట్టడం ద్వారా ఈ సమస్యల్ని మనం అధిగమించవచ్చు. తర్వాత చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు డౌనీ మిల్లీ, పౌడర్ మిల్లీ అనేవి 2 అటాక్ అవుతాయి. బూడిద తెగులు ఇవి 2 కూడా ఒకే రకంగా కనపడతాయి. రైతు స్వతహాగా ఇది డౌనీ మిల్లియా, పౌడర్ మిల్లియా, బూడిద తెగులా, లేకపోతే ఈ 2 ఉన్న వ్యత్యాసాన్ని తొందరగా గుర్తుపట్టలేడు. కాబట్టి మన ఆకు మీద బూడిద రంగులో కానీ తెల్ల రంగు పౌడర్ లాగా కనపడుతుంది అని అంటే చేను దూరం నుంచి చూస్తే తెల్లగా కనపడుతుంది అని అంటే పౌడర్ మిల్లీ, డౌనీ మిల్లీ. ఇది ఆకు పై భాగాన్ని కనపడింది, ఆకు అడుగు భాగాన్ని కనపడింది, కాండం మీద కనపడింది, కాయ మీద కూడా కనపడింది. ఈ పౌడర్ మిల్లి, డౌనీ మిల్లి అనేది అటాక్ అయినప్పుడు మీరు నిశితంగా పరిశీలించినప్పుడు కాయలు కానీ ఆకులు కానీ తెల్లగా కనపడుతుంటే అక్కడ ఏరు పెట్టి ఇలా కనుక నువ్వు ఏరు పెట్టి ఇలా కనుక రాస్తే తెల్లగా పౌడర్ అయింది. అది 2 రకాల తెగుళ్ళలోనూ, డౌనీ మిల్లిలోనూ అయింది, తర్వాత బూడి తెగుళ్ళలోనూ అయింది, 2 రకాల తెగుళ్ళలోనూ అయింది. అలా అయినప్పుడు యాంపినోమైసిస్ పుష్కిలాసు, BD500 ప్లస్ పొలటి మజ్జిగ ఈ 3 కలిపి కుట్టినట్టయితే
ఈ డౌనీ మిల్లి తర్వాత పౌడర్ మిల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు సమర్థవంతంగా. ఇవి కొన్ని సందర్భాల్లో ఈ సంవత్సరం లాస్ట్ సీజన్ ఏప్రిల్ మే నెలలో కూడా ఈ డౌనీ మిల్లి పౌడర్ మిల్లి కనపడ్డాయి. ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని ప్రాంతాల్లో అనుకోని వర్షాలు పడటం వల్ల గాలిలో తేమ శాతం మార్పులు ఏర్పడటం వల్ల ఏప్రిల్ మే నెలలో కూడా ఈ బూడిద తెగులు పౌడర్ మిల్లి కనపడటం జరిగింది. కాబట్టి ఎప్పటికప్పుడు పంటని నిశ్చితంగా పరిశీలించుకుంటూ ఈ మందులు కొట్టుకున్నట్టయితే మీకు సేంద్రీయ వ్యవసాయంలో ఈ బొప్పాయిని బ్రహ్మాండంగా సాగు చేసుకోవచ్చు. దీంతో పాటు ఎప్పుడైతే పూత స్టార్ట్ అయ్యి కాయ సాగటం మొదలు పెట్టిందో అక్కడి నుంచి కొన్ని కొన్ని వెరైటీలు ఫ్రీక్వెంట్ గా 14-15 నెలలు కంటిన్యూస్ గా కోతలు వస్తాయి ఉంటాయి బొప్పాయిలో. కాబట్టి మనం ఎప్పుడో తొలకరి వానలో పంట పెట్టక ముందు ఇచ్చిన బలమే కదా మరి ఇంతగానో కాయలు పడతామని కోస్తా ఉన్నాం, మళ్ళా వాటికి సైజులు తగ్గుతాయనో లేకపోతే తర్వాత వెయిట్స్ తగ్గుతాయనో అనుకున్న క్రాప్ రాదనో భయపడే రైతులు ఫస్ట్ ఫ్లవర్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి 15 రోజులకి ఒక ఎకరానికి 2 లీటర్లు మనం అరటి మొగ్గతో తయారు చేసిన పొటాష్, సేంద్రియ పొటాష్ ఏదైతే ఉందో ఆ పొటాష్ని ప్రతి 15 లీటర్స్కి ప్రతి 15 రోజులకి 2 లీటర్ల కాడికి సేంద్రియ పొటాష్ని డ్రిప్ ద్వారా పంపించినట్లయితే కాయ అత్యధిక తూకము, అత్యధిక బరువు ప్లస్ అత్యధిక నాణ్యత, గట్టితనము ఉండి మనం కోసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసుకోవటం కోసం 4 రోజులు లేట్ అయినా తర్వాత కొన్న వినియోగదారు ఎవరైతే ఎక్స్పోర్టర్ కానీ ట్రేడర్స్ కొన్న తర్వాత వాళ్ళకి కాయ నాణ్యత ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఈ సేంద్రీయ పొటాష్ చేయటం జరుగుతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి ప్రతి 15 రోజులకి 1-2 లీటర్లు డ్రిప్ ద్వారా సేంద్రీయ పొటాష్ని ఇవ్వడం ద్వారా నువ్వు నార్మల్ దిగుబడి కంటే కూడా 30-40% అధిక దిగుబడుల్ని పంట కాలం మొత్తం కూడా ఇచ్చుకోవాలి. కాయ స్టార్ట్ అయ్యి ఎదుగుదల మొదలైన కాడి నుంచి కూడా ప్రతి 15 రోజులకి ఒకసారి సేంద్రియ పొటాష్, మన అరటి మొగ్గుతో చేసిన సేంద్రియ పొటాష్ని 1-2 లీటర్లు ఇచ్చినట్లయితే 14 నెలల పాటు నువ్వు పంట లాస్ట్ వరకు కూడా సేమ్ క్వాలిటీ ఫ్రూట్ అనేది సైజులో కానీ క్వాలిటీలో కానీ వ్యత్యాసం లేకుండా 100% మంచి ఫలసాయం అనేది అందడం జరుగుతుంది. కాబట్టి ఈ గత 3 రోజులుగా మనము ఈ బొప్పాయిలో సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మనం చెప్పడం జరుగుతుంది. దీన్ని నిశ్చితంగా పరిశీలించి ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఏ విధమైన సమస్యలు రావు, మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఈ బొప్పాయి సాగు చేసే రైతులు ఇది కొత్తగా సాగు చేసేవాళ్ళు ఈ విధానాన్ని అవలంబించండి. ఆల్రెడీ కెమికల్లో సాగు చేసేవాళ్ళు ఏదైనా మీకు సమస్యలు ఉంటే కనుక ఆర్గానిక్ సొల్యూషన్స్ కావాలంటే మన వీడియోలో కింద స్క్రోల్ అవుతున్న ఆఫీస్ నంబర్స్కి మీ పంట ఫోటోస్ పెట్టినట్టయితే ఆ పంటకు వచ్చిన తెగులకు సంబంధించిన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి, పురుగు సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనేది బయోలాజికల్స్లో మనం సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులు వ్యవసాయ విధానాన్ని తెలుసుకోవడం కోసం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఏదో ఒక పంట మీద ఒక వీడియో చూడటం జరుగుతుంది. వాటిని చూడటం ద్వారా ఆ వీడియోలో చెప్పిన సమాచారాన్ని వినటం ద్వారా చూడటం ద్వారా నీకు సేంద్రియ వ్యవసాయం చేయటం చాలా సులభతరం ఉంటుంది. దీంతో పాటు బుక్కును దగ్గర పెట్టుకొని మనం సూక్ష్మజీవులతో వ్యవసాయం బుక్కును రాసాము, ఆ బుక్ ఈ వీడియోస్ ద్వారా నువ్వు నీ ఇంటికాడే కూర్చొని సేంద్రియ వ్యవసాయం సులభతరంగా చేసుకోవచ్చు. రైతు మిత్రులకి ధన్యవాదాలు.